हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल स्वस्तिक अमृतम। चला चलगा एंतो टेस्टीगा चाला रिफ्रेशिंगा उंडे लस्सीनी अदी कूडा चॉकलेट फ्लेवर लो एला तयार चेसुकोलो ई रोजु चूद्दामंडी। इदी चाला सिंपल गा तयार चेसुकोवच्चु, टाइम कूडा एक्कुव पट्टदु, ओन्ली 1 मिनट लोने प्रिपेर चेसुकोवच्चु। ఇప్పుడు దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము। అంతకన్నా ముందుగా మీరు కనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి। ఇక ఈ చాక్లెట్ లస్సీని ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో చూసేద్దాం। ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని దీనిలోకి మీగడ తీసిన చల్లటి పెరుగుని ఒక కప్పు వరకు వేసుకోవాలి। నేను ఒక చిన్న బౌల్ ని యూస్ చేస్తున్నాను। దీంతో చేసుకున్నట్లయితే ఒక పెద్ద గ్లాస్ వరకు లస్సీ అనేది ప్రిపేర్ అవుతుంది। దీనిలోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు షుగర్ ని యాడ్ చేసుకోవాలి। ఒకవేళ మీరు స్వీట్నెస్ మరింత ఎక్కువగా ఇష్టపడుతున్నట్లయితే దానికి తగ్గట్లుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి। తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ ని యాడ్ చేసుకోవాలి। కాచి చల్లార్చి ఫ్రిజ్ లో పెట్టుకున్న చల్లటి పాలని 3/4 కప్ పాలు యాడ్ చేసుకోవాలి। తర్వాత 1 టేబుల్ స్పూన్ చాక్లెట్ సిరప్ ని యాడ్ చేసుకోవాలి। 4 ఐస్ క్యూబ్స్ ని కూడా యాడ్ చేసుకోవాలి। ఒకవేళ ఐస్ క్యూబ్స్ వద్దనుకున్నా ఆప్షనల్ అండి, ఎందుకంటే మనం అన్నీ కూడా చల్లటి వాటిని ఉపయోగించాం కాబట్టి ఐస్ వేయకపోయినా సరిపోతుంది। లేదంటే పాలని డీప్ ఫ్రీజర్ లో పెట్టుకొని ఐస్ క్యూబ్స్ లాగా తయారు చేసుకొని ఆ పాలని వేసుకోవచ్చు। ఇక ఐస్ క్యూబ్స్ వేసుకోవాల్సిన అవసరం ఉండదు। మిక్సీ జార్ లిడ్ ని క్లోజ్ చేసుకొని హై స్పీడ్ లో బాగా బ్లెండ్ చేసుకోవాలి। ఇలా హై స్పీడ్ లో బ్లెండ్ చేసుకోవడం వల్ల అన్ని పర్ఫెక్ట్ గా బ్లెండ్ అవుతాయి। మిక్సీ చేసుకోవడం అయిపోయిందండి। ఇప్పుడు ఒక సర్వింగ్ గ్లాస్ తీసుకుని దీనిలోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న చాక్లెట్ లస్సీని మొత్తం వేసుకోవాలి। మనం తీసుకున్న క్వాంటిటీకి ఈ గ్లాస్ ఫుల్ గా లస్సీ అనేది వస్తుంది। పై నుంచి కొద్దిగా చాక్లెట్ సిరప్ తోటి గార్నిష్ చేసుకుంటున్నాను। సో ఇంతే ఫ్రెండ్స్, చాక్లెట్ లస్సీ ప్రిపేర్ అయిపోయింది। చూసారు కదా, దీని చాలా సింపుల్ గా 1 మినిట్ లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు। ఇది చాలా టేస్టీగా ఈ సమ్మర్ లో ఎంత రిఫ్రెషింగ్ గా కూడా ఉంటుంది। ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి। అంతే కాకుండా ఇంత రిఫ్రెషింగ్ డ్రింక్ ని మీరు కూడా ప్రిపేర్ చేసుకుని మీకు ఎలా వచ్చిందో మీ ఎక్స్‌పీరియన్సెస్ కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి। థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్।